కరోనా కాలంలో మనిషి మాయమైపోతున్నాడు. మనుషుల్లో మానవత్వం కనిపించకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయిన వారి అంతిమక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబ సభ్యులు ముందుకు రావటం లేదు. కానీ ఎక్కడో నోరులేని మూగజీవి మాత్రం తన మావటి కోసం ఏకంగా 20 కిలోమీటర్ల దూరం నుంచి చివరి చూపు చూసేందుకు వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దుఃఖసాగరంగా మారింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఈ ఏనుగు పేరు బ్రహ్మదాథన్. చనిపోయిన వ్యక్తి 74 ఏళ్ల ఒమనా చెట్టన్. గతంలో మావటిగా పనిచేసిన ఒమనా వద్దే ఈ ఏనుగు ఉండేది. అప్పట్లో అతను ఈ ఏనుగును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మావటి ఇటీవలనే కన్నుమూశాడు. విషయం తెలిసిన గజరాజ పరుగున పరుగున మావటి ఇంటికి చేరుకుంది. అప్పటికే అక్కడ చుట్టాలు బంధువులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఆ ఏనుగు కూడా మావటి మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడిపోయింది. కాగా మావటి పట్ల ఆ మూగజీవికి ఉన్న ప్రేమను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. Ooh.